ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు ఆండ్రాయిడ్ బై గోపాల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ రిక్రూట్మెంట్లో మనకి ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈవెంట్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 1600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. వాటితో పాటే మనకి హైట్, వెయిట్, చెస్ట్ ఈ మూడు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇందులో ఈ వీడియోలో మనం ఇప్పుడు చేస్తున్న ఈ వీడియోలో ఇంపార్టెంట్గా దేని గురించి మాట్లాడుతున్నానంటే 1600 మీటర్స్ని మనము ఎట్లా గ్రౌండ్లో పర్ఫామ్ చేయాలి, 1600 మీటర్స్ని మనము ఈజీగా అంటే ఏంటి మీకు బోలి డౌట్స్ ఉంటాయన్నమాట. అంటే మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నాకు ఇట్లా నాది 1 మినిట్ లేట్ వస్తున్నాను, 30 సెకండ్స్ లేట్ వస్తున్నాను అని అడుగుతున్నారు అన్నమాట. అయితే ఆ లేట్ని అంటే మీరు కంప్లీట్ చేసే టాస్క్ లేట్ని ఎట్లా భర్తీ చేసుకోవాలి, అదేవిధంగా అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రండి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి చేయాలనుకుంటాను, కానీ చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈ వీడియోని కొంచెం లేట్గా పెడుతున్నాను. మనకి 21 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, మీకు ప్రాబ్లం అయితే లేదు, 21 నుంచి 2 డేస్ టైం ఉంది. ఈ 2 డేస్లో కూడా నేను ఈ వీడియోలో చెప్పినటువంటి ట్రిక్స్ మీరు యూజ్ చేశారంటే ఖచ్చితంగా 1600 మీటర్స్ని చాలా ఈజీగా చేయగలుగుతారనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ఈ 1600 మీటర్స్ని మనం 8 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఇప్పుడు పరిగెట్టి మీకు చూపిస్తే మాత్రం ఎట్లా మీ టైమింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలో రాదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పిన చిట్కాను యూజ్ చేసి మీరు పరిగెడితే మాత్రమే మీరు 8 నిమిషాల్లో ఈ 1600 మీటర్స్ని కంప్లీట్ చేయగలరు. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, దీనికోసం నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తానమాట. ఈ ట్రిక్స్ చిన్నవా పెద్దవని మీరు చూడొద్దు, ఎంత చిన్నదైనా సరే మీకు రిజల్ట్లో మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ టైమింగ్ ఇంప్రూవ్ చేయడానికి అలాగే మీ బ్రీతింగ్ని అట్లానే మీ లెగ్స్కి వచ్చే పెయిన్ని వీటిని ఎట్లా తగ్గించుకొని మనం ఈ 1600ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ మాట్లాడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సరే రండి, స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ప్రతి మనిషికి కూడా ఫీర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్కి వెళ్ళామనుకోండి, ఎగ్జామ్ ఫీర్ ఉంటుంది. అంటే ఏంటైతే అది తెలిసిన ఆన్సర్నే తప్పుగా రాయడం, అదేవిధంగా చెయ్యి వణకడం, ఇట్లాంటి భయం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏంటంటే మనకి ఇక్కడ ఈవెంట్స్, ఈ ఈవెంట్స్ కూడా ఫీర్ ఉంటుంది ఫ్రెండ్స్. వీటి లక్షణాలు ఏంటంటే గొంతు తడారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, అదేవిధంగా యూరిన్ వస్తుంది అనే ఫీలింగ్, మోషన్ వస్తుంది అనే ఫీలింగ్, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని కూడా ఎట్లా అధిగమించాలో కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఈవెంట్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయంటే మనకు గ్రౌండ్లో అయినా తీసుకెళ్తారు, లేదా ఒక స్ట్రైట్ రోడ్ని అయినా ఇస్తారనమాట, అది వాళ్ళ వెసులుబాటును బట్టి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ 800 మీటర్స్ ట్రాక్ అనేది ఉంటుందన్నమాట. అంటే అదే ట్రాక్లో 2 టైమ్స్ మనం రన్ చేయవలసి ఉంటుంది. 2 టైమ్స్ అంటే 800 మీటర్స్ ప్లస్ 800 మీటర్స్ కలిపి 1600 అవుతుంది. లేదా చిన్న ట్రాక్ ఉందనుకోండి, 400 మీటర్స్ ఉంటుంది, మనం దాన్ని 4 టైమ్స్ మనం తిరగవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్రీతింగ్. బ్రీతింగ్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం పరిగెట్టేది 1500 మీటర్లు మాత్రమే, 5 km ఉండేది ఇంతకుముందు, 5 km అయితే కాదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో కొంచెం తక్కువ భయపడండి, ఎందుకంటే 1600 మీటర్స్ని రన్ చేయడం అనేది చాలా ఈజీనే. కానీ భయం వల్ల మనము ఏంటంటే ఎక్కువగా బ్రీత్ ఫీల్ అవుతాం అన్నమాట. ఈ బ్రీత్ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలంటే 3 స్టెప్స్ సూత్రాన్ని పాటించండి. 3 స్టెప్స్ అంటే ఏంటంటే, ఈ 3 స్టెప్స్ సూత్రం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం మామూలుగా పరిగెడతాం కదండి, పరిగెట్టేటప్పుడు 1, 2, 3 3 స్టెప్స్ వేస్తారు. ఈ 3 స్టెప్స్కి బ్రీత్ వదిలినట్లు, అదేవిధంగా మళ్ళీ 3 స్టెప్స్కి బ్రీత్ పీల్చుకున్నట్టు. అంటే మీరు వేసే 3 స్టెప్పుల్లో బ్రీత్ తీసుకోవాలి, 3 స్టెప్పుల్లో బ్రీతింగ్ వదలాలి, గాలి వదలాలి అనమాట. గాలి తీసుకోవడానికి 3 స్టెప్స్, 1, 2, 3 అది అట్లా ఉండాలి. గాలి తీసుకున్నప్పుడు ఏంటంటే అట్లా 3 స్టెప్స్ అనమాట. అంటే మీరు రన్ చేసేటప్పుడు వేస్తారు కదా 3 అడుగులు, ఆ 3 అడుగుల్లో కూడా ఈ గాలి తీసుకోవడం, గాలి వదలడం అనేది ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి ఫ్రెండ్స్, మనం తీసుకునే ఫుడ్. మనం ఆయిల్ ఫుడ్, మీట్స్, ఐ మీన్ చికెన్, మటన్ లైక్ ఇలాంటి ఐటమ్స్ అండ్ స్నాక్ ఫుడ్ అనేవి తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్,
ఇవన్నీ కూడా మన పొట్టకి బాడీకి హిరిటేట్ కలిగిస్తాయి అన్నమాట. అంటే అవి తీసుకున్న తర్వాత మనం పరిగెట్టాం అనుకోండి, పరిగెడితే ఖచ్చితంగా మన బాడీ మనకు సహకరించదు అన్నమాట. ఎందుకంటే అది సైంటిఫిక్గా నేను ఇప్పుడు మీకు చెప్పలేను, చాలా పెద్ద థియరీ అన్నమాట. కానీ మనం నాన్ వెజ్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో, చికెన్లు మట్టలు ఇలాంటివి తీసుకుంటామో, ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ అది తగ్గిపోద్ది ఫ్రెండ్స్. అదే మీరు రన్నింగ్కి ఒక 10-15 రోజుల ముందు నుంచే ప్రతిరోజు కూడా ఓన్లీ వెజ్ అన్నమాట. అంటే ఏంటి, ఆకుకూరలు అంటే కూరగాయలు ఆకుకూరలు ఏమన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇలాంటివి వితౌట్ నాన్ వెజ్ అన్నమాట ఏమైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మన బాడీ అప్పటికి ఆ రన్నింగ్ టైంకి, అంటే మీరు 10-15 రోజులు ఓన్లీ వెజ్ ఫుడ్డే తీసుకుంటే బాడీ గాల్లో తేలే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో మీరు ఈజీగా పరిగెట్టగలరు, మీకు బ్రీతింగ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు 10-15 రోజుల నుంచి వెజ్ మీల్స్ తింటున్నారు కదా, మనకి ఈవెంట్స్కి ముందు రోజు, మనకి ఈవెంట్స్ మీకు రేపు ఉన్నాయనుకోండి, ఈరోజు ఏం తినాలంటే ఓన్లీ పీచు పదార్థాలు అన్నమాట. అంటే ఎక్కువ పీచు పదార్థాలు, అంటే ఎక్కువ పీచు పదార్థాలు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ లేదా పైనాపిల్ ఇలాంటి వాటిలో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి. వీటితో పాటే ముల్లంగి, బనానా ఇలాంటివి మనము ఈవెంట్స్ ముందు రోజు తీసుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముల్లంగి అనుకోండి, మన బాడీకి ఒక కూల్ ఇది ఇస్తుంది అన్నమాట, కూల్ అట్మాస్ఫియర్ని ఇస్తుంది. అంటే మన బాడీ చాలా పీస్ఫుల్గా, చాలా అట్లా గాల్లో తేలే ఫీలింగ్ వస్తుంది మన బాడీకి. కాబట్టి ఆ రోజు ఈవెంట్స్ ముందు రోజు మాత్రం ఖచ్చితంగా ముల్లంగి, బీరకాయ, బనానా ఇలాంటివి తీసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకేంటంటే ఎగ్జామ్కి 2 డేస్ ముందు నుంచి మీకు జలుబు చేయకుండా చూసుకోవాలి. జలుబు చేయడం అంటే ఏంటంటే, లైక్ ముక్కు కొంచెం దెబ్బడేసినా సరే రన్నింగ్ గ్రౌండ్లో మనకి కొంచెం కష్టమవుతుంది అన్నమాట, రన్నింగ్ చేసేటప్పుడు గ్రౌండ్లో. సో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఆ 2 డేస్ నుంచి, ఇప్పుడు ఏంటంటే ఇది శీతాకాలం కాబట్టి మనకి మంచు ఎక్కువగా వస్తుంది అన్నమాట, మంచు ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు 2 డేస్ ఈవెంట్స్ కంటే 2 డేస్ ముందు నుంచి ఈ మంచు బారిన పడకుండా చూసుకోండి. అంటే ఏంటి, లైక్ ఫేస్ని ముక్కుని కవర్ చేసుకోవడం, అదేవిధంగా కాటన్స్ చెవిలో పెట్టుకోవడం ఇలాంటివి చూసుకోండి. ఎక్కువ బయట తిరగొద్దు, వీలుంటే గ్రౌండ్కి ప్రాక్టీస్ కూడా ఏంటంటే ఉదయం 8 తర్వాత ఇలా, అంటే ఏంటంటే గ్రౌండ్లో మంచు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళారనుకోండి, ఈ మంచు ఎఫెక్ట్ అనేది మీకు మీద ఉండదు. అదేవిధంగా ఈవినింగ్ ఏంటంటే ఒక 5:30 లోపు మనము ఈ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే చేసుకోవడం ఇలాంటివి చేసినందువల్ల ఏంటంటే ఆ 2 డేస్లో మీకు జలుబు చేసిందంటే ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మంచు బారిన పడొద్దు, జలుబు కూడా చేయకుండా చూసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు పరిగెట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ భయం, ఫియర్ అని చెప్పాను కదా, స్టేజ్ ఫియర్ లాగా, ఈ ఫియర్ వల్ల, ఎగ్జామ్ ఫియర్ వల్ల, ఐ మీన్ లైక్ ఏంటది ఈవెంట్స్ ఫియర్ వల్ల ఏంటంటే మీ గొంతు తడారిపోతుంది. అదేవిధంగా మీరు 1600 మీటర్స్ కాబట్టి కొంచెం బాగానే ఎక్కువగానే పరిగెడతారు. సో ఈ పరిగెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి గొంతు తడారిపోతుంది అన్నమాట. సో కొంతమంది చెప్తారు పరిగెట్టేటప్పుడు నోరు తెరగకూడదు అని, కొంతమంది చెప్తారు తెరవచ్చు అని. కానీ సైంటిఫిక్గా కూడా పరిగెట్టేటప్పుడు మనకి బ్రీతింగ్ సరిపోకపోతే, అంటే కావాల్సినంత గాలి అందకపోతే మనం నోరు తెరవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అది ఒకటి అయిపోయింది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఆ భయం వల్ల గొంతు తడారిపోవడం, గుండె ధర రావడం అని చెప్పినాను కదా ఫ్రెండ్స్, దీని నుంచి మనం ఎట్లా బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ పాకెట్లో ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయ కట్ చేసుకుని పెట్టుకున్నా పర్లేదు, లేదా ఒక నిమ్మకాయని క్యారీ చేసుకుని వెళ్ళండి. కావాలనుకుంటే అప్పుడు కొరికి కూడా దాని నుంచి ఒక 3-4 చుక్కలు నోట్లో వేసుకున్నారు అనుకోండి, మన నోరు తడారిపోయిన నోరు ఏంటంటే తడి వస్తుంది అన్నమాట, నోట్లో తడారిపోయిన డ్రై అయిపోయిన నోరు అనేది కొంచెం తడి అవుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనము ఖచ్చితంగా నోటితో బ్రీత్ తీసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మకాయ తీసుకున్నందువల్ల మనకి నోట్లో ఎక్కువ నీరు ఊడడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ముక్కుకి రిలాక్సేషన్ వస్తుంది, మన టోటల్ ఇక్కడ మన బ్రీతింగ్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్కి అందరికీ కూడా రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా నిమ్మకాయ కానీ నిమ్మకాయ ముక్కు కానీ క్యారీ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, కాళ్ళు నొప్పి వస్తాయి అన్నమాట, లెగ్స్ పెయిన్. సో ఈ లెగ్ పెయిన్ నుంచి మనము ఎట్లా తప్పించుకోవాలంటే, మీరు ఒకవేళ 3-4 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, 3-4 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తే మీకు లెగ్ పెయిన్ అనేది ఉండకపోవచ్చు, లేదా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా చాలామందికి ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ ఫుడ్ అనమాట, అంటే పౌష్టికాహారం అంటారు చూడండి, అంటే మనకి రన్నింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కాల్షియం అనేది చాలా ఎక్కువ అవసరం పడుతుంది ఫ్రెండ్స్. కాల్షియం అవసరం పడుతుంది కాబట్టి మనం ప్రతిరోజు 2 కోడిగుడ్లు అదేవిధంగా పాలు తీసుకోవాలన్నమాట. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి పాలు ఎట్లా తీసుకోవాలని చెప్పేసి మీకు, అంటే జలుబు గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి చెప్పేటప్పుడు చూసినా చూడండి. సో ఆ విధంగా ఏంటంటే మీరు పాలు ప్రతిరోజు నైట్
ఒక 150 to 200 ml పాల్లో ఒక 5 నల్ల మిరియాలు వేసుకొని లేదా నల్ల మిరియాల పొడి వేసుకొని అంటే వేడి పాలలో ఆ నల్ల మిరియాలు వేసుకుంటూ దాని నుంచి నల్ల మిరియాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట సమ్ స్పైసెస్ ని అది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ పాలు మీరు ప్రతిరోజు నైట్ తాగారనుకోండి ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆ దాని వల్ల ముక్కు ఫ్రీ ఉంటది జలుబు ఇలాంటి ఉండవు ఇందాక నేను చెప్పినట్లు అదే విధంగా ఈ పాల వల్ల వచ్చే కాల్షియం వల్ల ఏంటంటే మనం పరిగెట్టేటప్పుడు లెగ్స్ అనేవి పెయిన్ రాదు ఒకవేళ ఇది 1600 మీటర్స్ ఏ కాబట్టి పెయిన్స్ వచ్చినా గానీ ఇది మనకి ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే మనకి ఇది దీంట్లో మార్కులు కూడా మనకి పరిగణలోకి తీసుకుంటారు సో మనం ఆ నొప్పిని కొంచెం భరించుకోవచ్చు అదే ఒకవేళ మీకు లేట్ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా ఈ ట్రిక్ పాటిస్తే ఏంటి రోజు రెండు గుడ్లు పాలు అనేది ట్రిక్ పాటిస్తే ఖచ్చితంగా ఈ లెగ్స్ పెయిన్ అనేది మీకు ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే షూ అనమాట షూ అంటే ఏంటంటే చాలామంది ఏంటంటే రన్నింగ్ షూ అంటే లైక్ స్కెట్స్ ఇలాంటివి వాడుతుంటారు అనమాట కానీ హీల్ అనేది ఎక్కువగా షూని వేసుకుంటే మనకి ఖచ్చితంగా లెగ్ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా టూ మీద పరిగెట్టకపోవడం చాలామంది ఏంటంటే ఫ్లాట్ ఫుట్తో ఇట్లా ఇట్లా పరిగెడుతుంటారు అట్లా కాకుండా ఇట్లా టో ముందుకు వేసి పరిగెడ్డు ఇప్పుడు అంటే మనకి అంత టైం లేకపోవచ్చు మేబీ కానీ తర్వాత కూడా సెలక్షన్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే లెగ్ అనేది ఇట్లా ఇట్లా పడుతూ ఉండాలి తప్పించి ఇట్లా ఫ్లాట్గా పడొద్దు ఫ్రెండ్స్ ఇట్లా ఫ్లాట్గా పడితే మనకి ఇక్కడ వచ్చే దక్క అనేది ఏదైతే ఉంటుందో ఈ జర్కు వల్ల మన టోటల్ బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో కాలు మొత్తం నొప్పి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ ఇప్పుడు మీరు ఐ మీన్ ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్కి మాత్రం మీరు ప్రిపేర్ అవుతుంటే మీరు ఖచ్చితంగా దీన్ని పెద్దగా పట్టించుకోదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఫస్ట్ టో ప్రాక్టీస్ అనేది టోతో రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ కానీ షూ అయితే మాత్రం వీరంత వరకు మంచి షూని వాడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫియర్ భయం అనమాట భయం వల్ల మనకి యూరిన్ వచ్చే ఫీలింగ్ అండ్ మోషన్ వచ్చే ఫీలింగ్ అయితే ఈ మోషన్ వచ్చే ఫీలింగ్ గురించి తప్పించుకోవడానికి ఇందాక మీకు డైట్లో చెప్పాను చూడండి ఏంటి ముందు రోజు ఖచ్చితంగా బీరకాయ ఇలాంటి ఫుడ్ తీసుకోమని ఇంతకు ముందు చెప్పాను చూడండి ఆ విధంగా ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మీకు స్టమక్ అనేది మార్నింగే మీరు ఈవెంట్స్కి వెళ్ళే ముందే ఖచ్చితంగా ఎంటీ అయిపోద్ది ఫ్రెండ్స్ సో ఎంటీ అయిపోద్దు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ మోషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉండదు అదేవిధంగా ముల్లంగి చెప్పాము చూడండి అది మీకు బాగా చలవ చేస్తుంది అనమాట చలవ చేసినందువల్ల ఏంటంటే మీకు యూరిన్ సెక్షన్ ఐ మీన్ ఇలాంటివి కూడా వెళ్ళిపోతుంది అంటే బాడీలో హీట్ ఉందనుకోండి మనకి యూరిన్ వచ్చే ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ ముందు రోజు మనం ముల్లంగి తీసుకోవడం వల్ల ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ముల్లంగి తీసుకోండి మర్చిపోయిన చెప్పడం బ్రేక్ఫాస్ట్లో మాత్రం ముల్లంగి తీసుకోండి నైట్ కాదు ముల్లంగి తీసుకున్నందువల్ల ఏంటంటే మనకి ఆ బాడీలో హీట్ కూడా పోయి మనకేంటంటే పొద్దు పొద్దుగల అట్లా ఈరున్ వచ్చే ఫీలింగ్ కానీ లిటన్ వచ్చే ఫీలింగ్ కానీ ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఈవెంట్స్ మనకి ఆర్డర్గా జరుగుతాయి స్టార్ట్ అవ్వడానికి అలాగే మీ బ్యాచ్ రావడానికి మీరు పరిగెట్టే బ్యాచ్ రావడానికి టైం పట్టవచ్చు సో టైం పట్టే టైంలో మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9:30 ఈవెంట్స్ అనుకోండి ఖచ్చితంగా 100% ఏమీ తినొద్దు ఫ్రెండ్స్ అదే మీకు టైమింగ్ ముందే తెలిసిపోయింది అనుకోండి ఒక 10కి ఉందనుకోండి ఖచ్చితంగా 7 కల్లా ఫ్రూట్స్ మాత్రమే టిఫిన్ ఏమి తినొద్దు ఇంకేమీ తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రూట్స్ మాత్రమే ఫ్రూట్స్లో కూడా ఏంటి యాపిల్ పొమగ్రనేట్ అండ్ సిట్రస్ ఫ్రూట్ ఆరెంజ్ ఇలాంటివి తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా హెవీ ఫ్రూట్స్ ఏం తీసుకోవద్దు అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే మాత్రం ఏం తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈవెంట్స్ 11 తర్వాత ఉందనుకోండి ఖచ్చితంగా మనం 8 ఈ టైం కల్లా ఏదైనా టిఫిన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మనం బ్రీతింగ్ గురించి మాట్లాడుకున్నాం లెగ్ పెయిన్ గురించి మాట్లాడుకున్నాం డైట్ గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఫీర్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఒరిజినల్ ఫీర్ అంటే మీరు రన్నింగ్ చేసేటప్పుడు మీకు వచ్చే భయం అనేది మాత్రం ఎవరూ తగ్గించలేరు ఫ్రెండ్స్ అది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు గ్రౌండ్లో ఏదైతే ప్రాక్టీస్ చేసినారో మీకు ఏదైతే టైమింగ్ ఉందో ఆ టైమింగ్ కంటే రియల్గా మనకి కాంపిటీషన్లో ఖచ్చితంగా చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే భయం మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది భయం వస్తుందని చెప్పేసి భయపడకండి భయం ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే భయం వల్లే మీరు ఇంకా బెటర్గా పరిగెడతారు అక్కడ కాబట్టి ఆ భయాన్ని పెద్దగా పట్టించుకోదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు విన్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ 1600 మీటర్స్ గురించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటున్నాను అదేవిధంగా మిగతా ఈవెంట్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో మీద కానీ లేకపోతే ఈవెంట్ సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ పర్సనల్గా కూడా నేను అసిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు వెళ్ళకపోయినా లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్